హలో నమస్తే, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు టాక్ తెలుగు టీవీ. ఈరోజు మనతో పాటు ఒక గొప్ప వ్యక్తి ఉన్నారండి. ఎవరు అనుకుంటున్నారా? 1972 నుంచి ఆయన సినీ ఇండస్ట్రీ ప్రస్థానం స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి ఆల్మోస్ట్ 400కు పైగా సినిమాలు చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నంది అవార్డు గ్రహీత ఆయన. ఎస్, ఆయనే హేమసుందర్ గారు. ఆయన మనతో పాటు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. సో ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఉండబోయింది అండ్ ఎవ్రీథింగ్ ఆయనతో మాట్లాడి తెలుసుకున్నారండి. నమస్తే సో. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నాననే చెప్పాలి. చాలా మంచిగా ఉన్నా. అవును, మిమ్మల్ని చూస్తుంటేనే అది చాలా బాగా తెలుస్తుంది, చాలా మంచిగా ఉన్నారు అని చెప్పి. సార్, అసలు 1972లో మీ స్టార్ట్ అయింది లైఫ్ జర్నీ, అంటే సినీ ప్రస్థానం అనేది. అసలు మీ ఫ్యామిలీ ఏంటి సార్, అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫ్యామిలీ అంటే మా నాన్నగారు బ్రిటిష్ టైంలో, ఇది ఓకే, అప్పుడు మున్సిఫ్ అని ఒక ఉండేవారు, మున్సిఫ్ 5 గ్రామాలకు మున్సిఫ్. మీ ఫాదర్? అది ఎక్కడ, ఈ ఒరిస్సా ఆంధ్ర బోర్డర్లో జరడ అని ఒక ఊరు ఉంది. ఓకే, జరడా గొడవ అంటారు, అంటే రాజుగారు జరడా కోటది. రాజుగారు మా నాన్నగారు ఫ్రెండ్స్. ఓకే, చాలా మంచి ఫ్రెండ్స్. ఓకే, ఆయన నేను పుట్టిన తర్వాత అక్కడ ఉంటే ఏదో ఆ పల్లెటూరు వాళ్ళలాగా పెరుగుతానో ఏదో. మా అమ్మ బలవంతం మీద, మా అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళు వైజాగ్లో ఉండేవారు. హీ వాజ్ అన్ ఎంప్లాయీ ఇన్ షిప్ యార్డ్. అక్కడికి నన్ను పంపించేసింది. వీడేదో పట్టణం వాతావరణంలో పెరుగుతాడు, ఈ వ్యవసాయదారుల్లా కాకుండా అని తన ఉద్దేశం. ఆ రకంగా వైజాగ్ వెళ్ళా ఫ్రమ్ దట్ విలేజ్. మా విలేజ్ ఎలాంటి విలేజ్ అంటే మీరు నమ్మనమ్మ, నో బస్, ఏమి ఆ రోజులు ఇప్పుడు బస్సులు పడి ఉంటాయి. పొలం గొట్టుల మీద నడిచి వెళ్ళాల్సిందే ఊరికి, రోడ్డే లేదు. అక్కడ నుంచి వైజాగ్ వచ్చాను. వైజాగ్లో నా ఎస్ఎస్ఎల్సి వరకు వైజాగ్. ఎస్ఎస్ఎల్సి వరకు కాదు, నా చదువు అంతా వైజాగ్. నేను ఎస్ఎస్ఎల్సి గ్రాడ్యుయేట్. ఏంటి ఓకే, ఎస్ఎస్ఎల్సి గ్రాడ్యుయేట్, ఎస్ఎస్ఎల్సి గ్రాడ్యుయేట్. అప్పట్లో 3 ఏళ్ళు చదివాను. అది ఎస్ఎస్ఎల్సి ఒకేడే. మీరు 3 ఏళ్ళు చదివారు? చదివాను, అందువల్ల ఎస్ఎస్ఎల్సి గ్రాడ్యుయేట్. ఓకే, దాంతో చదువు అయిపోయింది. ఇవో ఉద్యోగాలు చేశానమ్మా. ఎల్ఎన్టి ఉంది కదా, లార్సన్ అండ్ టూబ్రో. అవునవునవును. ఇప్పుడు వాళ్ళ లార్సన్ అండ్ టూబ్రో అంటే ఇట్స్ ఓన్లీ మెకానికల్ వర్క్సే తీసుకునేవారు అప్పుడు. ఓకే, సివిల్ వర్క్స్కి ఈసిసి అని ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ అని ఉండేది. అవును, ఇప్పుడు అది ఐ థింక్ దే హ్యావ్ రిమూవ్డ్ ఇట్. అన్ని ఎల్ఎన్టీలో కలిపించారు. అందులో ఫస్ట్ నా ఉద్యోగం. ఓకే, అక్కడ ఒక 1.5-2 ఇయర్స్ దగ్గర చేస్తే దే ట్రాన్స్ఫర్డ్ మీ టు పూణే. ఓకే, పూణేలో ఒక 6 మంత్స్ అయిన తర్వాత అగైన్ దే ట్రాన్స్ఫర్డ్ మీ టు బాంబే. ఓకే, బాంబేలో ఏఈఈటి ట్రాంబే అని ఒకటి ఉంది, ఆటమిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ట్రాంబే. అందులో వీళ్ళు ఏదో సివిల్ వర్క్ పెద్ద, ఐ థింక్ ఏషియాలో దట్ వాజ్ నంబర్ 1 ఆ టైంలో. మాడ్యులర్ ల్యాబొరేటరీ అని పెద్దది, 1 కిలోమీటర్ ఉంటుంది వరుస ల్యాబొరేటరీ. అందులో అక్కడ నుండి సెలవు వైజాగ్ వెళ్ళా. ఓకే, ఎంత వెళ్ళి సెలవు నాకు ఇప్పుడు 20 డేస్ ఎంత తీసుకున్నాను. వెళ్ళిన 10 రోజునే అక్కడ మాకు తెలిసిన ఒక ఆయన ఈ కోరమండల్ ఫెర్టిలైజర్స్ అని ఒక ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ తయారవుతుంది అండర్ కన్స్ట్రక్షన్. ఏరా, ఇక్కడ జాబులు ఇక్కడ దొరుకుతున్నాయి, కన్స్ట్రక్షన్, నువ్వు కన్స్ట్రక్షన్ లైనే కదండి, ఇది ట్రై చేస్తావా అన్నాడు. చేద్దాం పోతా, ఎందుకు ఎక్కడో బాంబేలో తగలాంటివి ఎందుకు, ఉన్నూరులో ఉండొచ్చు కదా అని వెళ్ళా. జాబ్ దొరికింది. ఆ రకంగా అక్కడ దగ్గర 2.5 ఇయర్స్ అంత వర్క్ చేశాను. ఓకే, ఆ జాబ్ అంటే అలా ఆ సిస్టమేటిక్గా ఉన్న మీరు అసలు మూవీ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? అదే చెప్తున్నా, ఆ జాబ్ చేస్తున్న రోజుల్లోనే నాకు కజిన్ బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు, వాడి పెళ్ళి, పెళ్ళికి వెళ్ళాను. వాడి అన్నయ్య
ఎంఏ రెడ్డి అని చలం ఆర్టిస్ట్ శారదమ్మ మొగుడు చలం, ఆయన ఆయనతో కన్సర్న్ ఉండేది, అదేంటో గుర్తు రావట్లేదు. చలం వాళ్ళ కన్సర్న్, అందులో ప్రొడక్షన్ ఇరుడక్షన్ చూసేవాడు. ఆయన తమ్ముడు పెళ్ళికొచ్చి అప్పుడు కొన్ని నాటకాలు అవి వేశా, ఆ నాటకాలు రాయుడు ఎఫెక్ట్ మొహంలో ఉండి ఉంటుంది, ఏ రాసి మళ్ళీ వేస్తావా అన్నాడు. అన్నాను సరేలే అక్కడికి వెళ్ళి నీకు ఉత్తరం రాస్తాను వద్దుగా అన్నాడు. అయింది, అప్పుడు పడింది సీడ్, సినిమా సీడ్. నేను నాకు కష్టపడకుండా అబ్బింది నటనేనమ్మా. నా నాలుగో నాటకంతో ఆల్ ఇండియా బెస్ట్ యాక్టర్ ఆన్ స్టేజ్, ఓకే, నటనాలయం అని మోదుకూరు జాన్సన్ రైటర్ ఆయనది, చాలా ఫేమస్ నాటకం. ఇట్స్ ఈజ్ లైఫ్ ఆఫ్ ఏ మహానటుడు, ఒక మహానటుడు జీవితం, మంచి అచీవ్మెంట్, మంచి ఆయన జీవితం అది, ఆ నాటకం. అందులో ఆ నటుడు వేషం వేశాను, దానికి అది నా నాలుగో అపియరెన్స్ ఆన్ స్టేజ్, దానికి బెస్ట్ యాక్టర్ వచ్చింది. అయింది, అదే అనుకుంటున్నాను, నాకు కష్టపడకుండా అబ్బింది ఏంటంటే నటన. ఓకే, అయిందమ్మా. ఆ టైంలో అడిగాడు, ఏరా వస్తావా అని సినిమాలకి. ఓకే గీకే చెప్పలేదు, ఆయన ఇంటికి మాకు కొంచెం భయం, పెద్ద ఆయన ఏం బుర్ర ఒప్పుకుంటాను, వీళ్ళు ఉత్తరం రాస్తానంటే రాయలే. ఆయన వేసిన ఆ సీడ్ ఎలా ఉంది కదా, లోపల దొలిచేస్తుంది, ఇంకా రాలేదు ఉత్తరం అని. సరే ఒక రెండు నెలలు ఎంతో చూసి నేను ఉత్తరం రాశాను. ఓకే, నాకు తెలుసు జవాబు రాదు అని. అలాగే జవాబు రాలేదు, ఇంకొక నెల చూసి నేను బయలుదేరి వెళ్ళాను మద్రాసు. ఓకే, ఆ రకంగా మద్రాసులో అడుగు పెట్టాను. మద్రాసులో ఇప్పుడు చాలా సులువు అయిపోయింది మా సినిమాలు అవకాశం దొరకటం. అప్పుడు చాలా కష్టం, చాలా చాలా అంటే జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళి జై హింది హింది అది కాదు, నిజంగా క్యారెక్టర్ దొరకాలంటే పెద్ద శ్రమ. అంటే సార్, నాకు నేను సినిమాలో కొన్ని సినిమాల్లో చూశాను, ఒకప్పుడు పాత సినిమాల కోసం అంటే సినిమాల్లో యాక్టింగ్ కోసం వెళ్ళేవాళ్ళు ప్రొడ్యూసర్ ఇళ్ళ ముందే పడిగాపులు కాసి ఉండి, నిజంగా అది నిజమేనా? మామూలు నిజం కాదు, అక్షరాల నిజం. ఓకే, ఎన్ని కష్టాలు పడ్డారు ఆర్టిస్టులు, ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయి ఈ సినిమా యాక్టింగ్ పిచ్చిలు. ఓకే, ఎంతమంది చూశాను నేను, నేను ఆ బాధలు పడలేదు తల్లి. సంభవ్ ఒక్కొక్కరు జీవితం ఒక్కలాగా నడుస్తుంది అనుకుంటాను, వేరు నిజానికి నా జీవితం ఇలా నడవడానికి ఐ డోంట్ డిజర్వ్ సమ్ వాట్ ఐ వాజ్ బ్లెస్డ్, రియలీ బ్లెస్డ్. అయిందమ్మా, ఒక 6 నెలలు 7 నెలలు ప్రయత్నాలు చేశా, చేస్తే కనిపించట్లే. అయింది తిరిగి మళ్ళీ శుభ్రంగా ఐ గో బ్యాక్ టు వైజాగ్. అప్పుడు నేను ఐ యూస్ టు డూ సమ్ కాంట్రాక్ట్స్. ఓకే, వైజాగ్ ఇది ఉంది కదా పోర్ట్, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, అందులో జాబ్ కాంట్రాక్ట్ చేసేవాడిని. ఐ గో బ్యాక్ అండ్ డూ మై కాంట్రాక్ట్స్ అనుకున్న తరుణంలో అక్కడ మా ఫ్రెండ్స్, నేను లక్ష్మీకాంత్ అనే ఒక ఆర్టిస్ట్, ఏది వెరీ ఫేమస్, వాడు ఆ సాంగ్తోనే వాళ్ళు ఆ తర్వాత పెద్దవి లేవు. అవును, వాడు రాణి బుక్ సెంటర్ ఉండేదమ్మా, అక్కడ గప్పాలు కొట్టుకునే వాళ్ళు ఈవినింగ్. మాటల్లో విషయం తెలిసిందంటే నాగేశ్వరరావు గారు ఊర్లోకి వచ్చారని. అప్పుడు నాగేశ్వరరావు గారు హీ హాస్ షిఫ్టెడ్ టు హైదరాబాద్, మద్రాసు వదిలేశారు, షూటింగ్స్ ఉంటేనే వచ్చేవారు. అవును, మద్రాసు వచ్చారు అని తెలిసింది. నాకు నాగేశ్వరరావు అంటే అభిమానం, ఇంటి పిచ్చేది మనం బిగినింగ్ నుంచి. సరే కలుసుకుందామా ఒకసారి, ఎంతమంది ప్రొడ్యూసర్ను కలుసుకుంటున్నాం, ఆయన కలుసుకోవడానికి, ఆయన హీజ్ ప్రొడ్యూసర్, హీజ్ ఎ పర్సన్ హూ ప్రొడ్యూసెస్ ప్రొడ్యూసర్స్, అవును అంతే కదా, కలుసుకుందామని వెళ్ళాను. సవేరా హోటల్ అని అక్కడ ఉండేది హోటల్, సవేరా దానికి ఎవరు రెడ్డి గారు ఎవరో ప్రొపరేటర్, నాగేశ్వరరావు ఆయన ఫ్రెండ్స్ అనుకుంటా, ఇప్పుడు వచ్చినా అక్కడే దిగుతారు ఆయన. ఓకే, వెళ్ళాను ఈవినింగ్, తిరిగి ఎంత అవుతుంది,
రిసెప్షనిస్ట్ని, అమ్మ ఐ వాంట్ టు మీట్ నాగేశ్వర గారు, డూ యూ హ్యావ్ అన్ అపాయింట్మెంట్ అంత. లేదమ్మా నన్ను గోస్ ఇట్ దేర్ దేర్ ఇస్ అనదర్ పర్సన్ లైక్ యూ విదౌట్ అపాయింట్మెంట్, ఆఫ్టర్ హిమ్ యూ కెన్ గో అంత. ఓకే అని కూర్చున్నాను. కాసేపు అయింది, ఒక పావు గంట ఎంత అయింది, ఇంక నేను అనుకుంటున్నాను ఏంటి అని ఉంటుంది. అంతలో ఆయన పిలిచింది నా పక్కన ఉన్నాడిని, వెళ్ళాడు. అమ్మ పర్లేదు, ఇంకా నెక్స్ట్ నన్ను పిలుస్తుంది అనుకుంటున్నా. టు మే సర్ప్రైజ్ ఇప్పుడు వెళ్ళిన మనిషి నాగేశ్వరరావు గారు ఇంకొక ఇద్దరు బయటకు వచ్చేస్తున్నారు. ఏం అయితే నమస్కారం. నమస్కారం సార్, నా పేరు ఫలానా, నేను వైజాగ్ నుంచి వచ్చాను, జస్ట్ ఐ వాంట్ ఇంకా మాట్లాడను. చుట్టూ మనుషులను చూసుకొచ్చి ఇబ్బంది పడ్డాను, అది గమనించి అయినా ఓకే అని నన్ను పక్క తీసుకెళ్ళారు. సవేరా హోటల్లో అప్పుడు వెనకని రోజు గార్డెన్ ఫుల్ గార్డెన్ అంతా రోజెస్, అక్కడే తీసుకెళ్ళారు. అమ్మా నో స్పీకర్ నో బడీ సిగర్ సార్, ఇది ఫలానా ఇక్కడికి వచ్చి ఇన్నాళ్ళు అయింది, ఎక్కడ దరిదాపుల్లో వేషం అంటే ఆయన అన్న మాట కరెక్ట్గా ఏంటంటే, 60 films ఆర్ బీయింగ్ మేడ్ ఇన్ అన్ ఇయర్ ఇన్ దిస్ ప్లేస్, వై యూ ఫెయిల్ టు గెట్ ఏ ఛాన్స్ అన్నాడు. సార్ వాట్ కెన్ ఐ సే, టు హ్యావ్ టాలెంట్ ఇన్ యాక్టింగ్ ఈజ్ వన్ థింగ్, టు మార్కెట్ దట్ టాలెంట్ ఈజ్ అనదర్ థింగ్, దట్ టాలెంట్ ఐ డోంట్ హ్యావ్ సార్ అన్నాడు. ఐ నవ్వేసి, ఎనీవే ఐ డోంట్ రికమెండ్ ఎనీబడీ టు మై ప్రొడ్యూసర్స్. ఓకే, ఇట్ ఈస్ బికాస్ if you take 2 takes instead of 1, I feel that I am giving the trouble to the producer, so I don't recommend. Okay. But we have a banner, Chakravarti Chitra. One of the mottos of that banner is to encourage new talent also. Oh. So we'll see. Okay sir, thank you sir. And then mamidi eppudu kalavanu. ఇప్పుడు సుబ్బారావు ఆదురు సుబ్బారావు ఈయన పార్ట్నర్స్ చక్రవర్తి చిత్ర. ఒక్క నిమిషం సార్, ఎప్పుడైతే నాగేశ్వరరావు గారు టాలెంట్ ఇన్ అంటే సంవత్సరానికి 60 సినిమాలు తీస్తుంటే నీకు ఎందుకు రాలేదు అన్నప్పుడు మీరు ఏమైనా హర్ట్ అయ్యారా? హర్ట్ అవ్వలేదమ్మా. ఇంకోటి ఏంటంటే, అంత పెద్దవాళ్ళు ఏదైనా మాట అంటే అది హర్ట్ అవ్వాల్సిన మాట అని కూడా నేను అనుకోలేదు. He wants to know why, what is your drawback and edo adugutaru anukunna ante positive ga teeskunna aipindi. Subbarao ippudu Bombay lo unnaru, is busy with some movie. Evaru Raj Kapoor vaalla abbai Ranadeer Kapoor nu Babita. Okay, vaallato cinema avutundi Bombay lo. He may take 2 or 3 months annadu. Okay sir, no problem, I'll see you after 2 or 3 months. సార్ షల్ ఐ మీట్ యూ హియర్ ఆర్ ఎట్ హైదరాబాద్ అన్నాను. వేర్ ఎవర్ యూ ప్లీజ్ అన్నాడు. ఐ మీట్ ఎట్ హైదరాబాద్ సార్, బికాస్ దట్స్ వేర్ యూ స్టే యాక్చువల్లీ, ఓన్లీ ఫర్ ద షూటింగ్ పర్పస్ యూ కమ్ హియర్ అండ్ గో బ్యాక్ అంటే ఓకే అని. సో థ్యాంక్ యూ సార్ అన్నాను. డోంట్ సే థ్యాంక్స్, యూఆర్ అన్ యాక్టర్, ఐఎమ్ అన్ యాక్టర్, ఐ మే హ్యావ్ ల్యాక్స్, డజంట్ మ్యాటర్ అన్నాడు. నా ఇష్టమ్మా, ఎవడు బెచ్చగాడిని పళ్ళెం పట్టుకుని వెళ్ళాను భిక్షం వేస్తాడని, అదే కదా నా స్థానం అంటే. ఆయన ఏమాత్రం, ఆ తర్వాత దగ్గర 3-4 ఏళ్ళు ఆయనతో అటు ఇటు తిరిగాను. ఏనాడు నువ్వు అనలే, మీరు మీరు అంటే వాడు ఆయన నువ్వంటే బాగుంది అని నేను సరదా పడేవాడిని. ఎప్పుడు నువ్వు అనలే, మీరు ఏం చేస్తారు, మీరు అక్కడ మీరే మీరు అన్న దగ్గర నుంచి ఎప్పుడు ఎప్పుడు నువ్వు ఆయన రాలే అయిందమ్మా. అలాగా ఆయనతో మాట్లాడి లాస్ట్లో చెప్పాను కదా వస్తానని చెప్పి, ఆయన చెప్పిన వెంటనే నా పెట్టేబెడ పట్టుకొని వైజాగ్ వెళ్ళిపోయి ఇంకెందుకు ఇక్కడ. ఓకే, ఆయన చెప్పిన టైంకి 1 నెల ముందు కరెక్ట్గా హైదరాబాద్ వచ్చా. కృష్ణానగర్ ఎక్కడరా సినిమా వాళ్ళు ఉంటారంటే కృష్ణానగర్, అక్కడ ఏదో దిక్కుమని లాడ్జ్ ఉంది, 40 రూపాయలు 50 రూపాయలు రోజుకి. నేను అనిపించింది 70 ఆ ప్రాంతం అంత దిగాను. నాగేశ్వరరావు ఉంటున్నది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 హౌస్ నెంబర్ 1 ఆయనది అడ్రస్ ఉంది, బట్ ఎక్కడుంది బంజారా హిల్స్ తెలియదు. ఎవరినో కనుక్కుని ఊరే ఇక్కడ ఎక్కి నువ్వు బంజాగుట్లో దిగావంటే అక్కడ ఎక్కి 1 దీనిలోకి వెళ్ళొచ్చు అన్నారు. మొత్తం బంజాగుట్లో దిగా
బస్సు టైంకి రాలేదు, ఏదైంది పక్కన ఇంటి ఏమన్నా అడిగారు ఎంత దూరం అంటే, ఎంత దూరం కదండి ఒక 1 కిలోమీటర్ అన్నారు. సరే నడిచేద్దామని నడిచే, అదంతా అప్పుడు మట్టి రోడ్లు అమ్మా, ఎర్ర మట్టి, దూరంగా ఎక్కడో కన్స్ట్రక్షన్ ఇల్లు అవుతున్నాయి. నడుచుకొని వెళ్ళాను, అక్కడ ఒక మేడ, అద్దాల మేడ, దాన్ని అద్దాల మేడ అని పిలిచేవారు అప్పుడు. ఎందుకంటే ఫుల్ అద్దాలే, మీకు ఇక్కడ గోడ కనిపించదు, బిల్డింగ్ అంతా అద్దాలే. ఐ థింక్ సమ్ యుఎస్ డిజైన్ ఏదో అనుకుంటాను, అమెరికన్ ఇది. వెళ్ళాను, నడుచుకుంటూ వెళ్ళా. రోడ్ నెంబర్ 1, హౌస్ నెంబర్ 1 కదా, అది ఒకటే ఇల్లు, అటు లేవు ఇటు లేవు. ఆ తర్వాత చాలా కాలానికి సుబ్రహ్మరెడ్డి గారు ఆయన పక్కన ఇల్లు కట్టుకున్నారు. వెళ్ళాను, అక్కడ గోర్ఖ ఎవరు ఉన్నాడు, ఏంటి సంగతి అన్నాడు. బాబు ఇది సంగతి, నేను ఎక్కేం ఫ్రమ్ వైజాగ్, నాగేశ్వరరావు రమ్మన్నారు అన్నాను. అలాగన్నాడు, అక్కడ వెళ్ళి కూర్చో అన్నాడు. ఈ మడత కుర్చీలు ఉంటాయి కదా, 4 ఉన్నాయి, కూర్చున్నాను. నాగేశ్వరరావు గారు లంచ్కి వస్తారు భోజనానికి ఇంటికి. సో చూస్తున్నాను, 1 గంట పావుకు ఎంతకో, అప్పుడు అయింది వైట్ ఫియట్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. ఇలాగా నమస్కారం సార్, నమస్కారం, ఎవరు నువ్వు అన్నట్టు చూశాడు. ఫ్యాక్ట్ నేను చెప్పాను, సార్ నా పేరు పలానా, హోటల్ సర్వేరాలో కలిసాము. ఓ యా యా యా, బట్ దేర్ ఇస్ నో చేంజ్, సిట్యుయేషన్ ఈజ్ జస్ట్ ఇట్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. సుబ్బారావు గారు ఈజ్ స్టక్ డౌన్ అట్ బాంబే, ఇట్ మే టేక్ 3 or 4 months. ఎందుకంటే బబితాకిను ఈ అబ్బాయి ఎవరు, రాజ్ కపూర్ కొడుకు, వాళ్ళిద్దరికి పెళ్ళి అయింది. వాళ్ళు స్విట్జర్లాండ్ టు హనీమూన్ బయలుదేరారు. సో ఈ షూటింగ్ అయిపోయింది. చూడండి ఆర్టిస్టులు ఎలా ఉన్నారు, హనీమూన్కి వెళ్ళిపోయారు షూటింగ్ వదిలేసి. అదే పెద్ద ఫ్యామిలీ, రాజ్ కపూర్ ఫ్యామిలీ అని చెప్పాల్సింది ఏముంది, అయిపోయింది. సరే ఎనీవే, మీరు ఎక్కడ పుట్అప్ చేశారన్నారు. పక్కన నాకు తెలిసిన మా ఫ్రెండ్ ఉన్నాడంటే, వాడు నేను ఉన్నాం, దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఫర్ లాడ్జింగ్ అండ్ బోర్డింగ్. సో ఇన్ సచ్ కేస్ యూ కమ్ ఎట్ వన్, ఏదో డేట్ చెప్పారు, ఆ డేట్కి రమ్మన్నారు. యూ నీడ్ నాట్ కమ్ హియర్, కమ్ స్ట్రైట్ టు సారథి స్టూడియో. సారథి స్టూడియోకి వెళ్ళా. అక్కడ గేట్ దగ్గర ఇప్పుడు ఏదో కాసేపు పడి చెప్తే వాడు లోపల ఫోన్ చేశాడు, ఇలాగ ఎవరు వచ్చారు, నాగేశ్వరరావు రమ్మన్నారట అని చెప్పుంటాడు. వాళ్ళు రమ్మన్నారు, లోపలికి వెళ్ళింది. వెళ్ళిన కాసేపటికి ఒక 1 గంటకి ఎంతకో నాగేశ్వరరావు వెండి వచ్చింది, దిగారు, నమస్కారం అన్నారు. మేకప్ ఏదో టచప్ చేసుకుని సెట్లోకి వెళుతున్నారు. ఆయనతో పాటు వెనకనే నేను వెళ్ళిపోయాను. షూటింగ్ అవుతుంది, ఆయన కనబడేట్టుగా ఆ లైట్లు వెనక నిల్చొని ఉన్నాను. అంటే ఇలా అంటే వెళ్ళడానికి లంచ్ బ్రేక్, లంచ్ వరకు ఏమలే. సో లంచ్ బ్రేక్ అన్నారు. దానికి డైరెక్టర్ రామారావు, తాతినేని రామారావు డైరెక్టర్. ఓకే, అది ఏంటి, భార్య బిడ్డలు జయలలిత మాస్టర్ గారు, సీఎం జయలలిత, తమిళనాడు సీఎం, తమిళనాడు సీఎం గారు, ఆవిడ లంచ్ బ్రేక్ అయిన తర్వాత అప్పుడు నాగేశ్వరరావు ఇలా అన్నారు. వెళ్ళాను, ఈ తాతినేని రామారావుని పిలిచారు. ఆయనకి ఏదో ముద్దు పేరు ఉండేది, రామారావు అని పిలవల, ఏదో బుజ్జి గిజ్జి అనుకుంటాను. ఆ ముద్దు పేరే బుజ్జి అన్నారు. వచ్చాడు, ఇదే పలానా పలానా పలానా, ఇదేంటి, ఒక 2-3 సింగిల్ వేషం ఏదైనా ఉంటే చూడు అంటే, లేదు సార్ అన్నీ మద్రాసులోనే ఫిక్స్ అయిపోయారు, అలాగే ఓకే అన్నాడు. బయటకు వస్తుండగా నాగేశ్వరరావుతో అన్నా, సార్ నా ఉద్దేశం కూడా అది, కొంచెం మంచి వేషం, మంచి వేషం అంటే మీ ఉద్దేశం అన్నాడు, అది కొంచెం రికగ్నైజ్ అయ్యే వేషం, ఆ మాత్రం కానీ దానికి నేను చెప్పడం దేనికన్నారు. బాగుంది, థ్యాంక్ యూ అంటే నమస్కారం. అక్కడ నుంచే మా ఆయన డేట్ చెప్పేవాడు, వెళ్ళేవాడిని. ఓకే, విఠలాచార్య చాలామంది, 3 పరిచయం చేశాడు అవల. ఒక్కోసారి ఇలాగే వెళుతుండగా అన్నపూర్ణ వాళ్ళది, వాళ్ళ ఓన్ బ్యానరు, చిత్రబంధం అని ఒక సినిమా అవుతుంది, దానికి సమ్ రెడ్డి గారు కో డైరెక్టర్, కో డైరెక్టర్ కాదు అప్పుడు అసోసియేట్ అనేవారు, అసోసియేట్ డైరెక్టర్. ఇలాగ పెట్టుంటే ఆయన మిస్టర్ రెడ్డి అన్నాడు. ఆయన వచ్చాడు, పలానా ఏదైనా వేషం ఏదైనా ఉంటుంది, అలాగే సార్ అన్నాడు. ఆ అమ్మాయి కడకి పడింది ఒక వేషం అనుకున్నా. వెళ్ళిపోయిన తర్వాత రెడ్డి గారు, సార్ మీరు ఇప్పుడు వెళ్ళిపోయి
ఒక డేట్ చెప్పాడు 2-3 రోజుల తర్వాత మార్నింగ్ 6:30కి ఇక్కడికి వచ్చేయండి అన్నారు. అప్పుడు లాలాగూడలో ఉండేవాడిని రైల్వే క్వార్టర్స్లో మా ఫ్రెండ్. అక్కడ నుంచి కింద మీద పడి 6:30 సార్ది తీసుకురావడం ఉంటే అప్పుడు బస్సులు గిస్సులు మార్నింగ్ అప్పుడు అదే అప్పుడు హైదరాబాద్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ టుడేస్ హైదరాబాద్. అప్పుడు ఆ ఫెసిలిటీస్ లేవు. ఎలాగో వచ్చాను మొత్తానికి. వచ్చిన తర్వాత వెంటనే మేకప్ వేసుకోమన్నారు. మేకప్ వేసారు, కోటు బూటు సూటు అన్నీ వేశారు. కారు ఎక్కి బయలుదేరారు. ఎక్కడికి? బేగంపేట ఎయిర్పోర్ట్. ఓకే, ఎయిర్పోర్ట్లో షూటింగ్. వీళ్ళ నేను ఇంకొక ఇద్దరు అసోసియేట్ డైరెక్టర్ గారు మేమందరం కారులో వెళ్ళాం. ఇప్పటికే అక్కడ ఎవ్రీథింగ్ వాజ్ రెడీ. దిగిన వెంటనే అక్కడ ఏంటంటే ఏదో టికెట్ ఏదో చూపిస్తే ఆ కన్ఫర్మ్ చేసే అలాంటిది ఏదో ఒక విండో. టికెట్ నా ముందు ఇద్దరు ఉన్నారు, వాళ్ళ తర్వాత నేను వెళ్ళాను. టికెట్ పెట్టా, యువర్ ఛాన్స్ నంబర్ 12 ఏదో ఉంది అంటే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా. ఓకే ఓకే అనుకుని వచ్చి వెనక్కి వస్తుంటే ఒక ఆయన ఎవరో లైన్లో ఉండి హలో అన్నారు. ఎవరని చూస్తే నాగేశ్వర గారు. ఆయన నా ఫ్రెండ్ సినిమాలో. హలో, ఏంటి ఇలా వచ్చావు? ఏంటంటే ఇలా మా మామగారికి బాగాలేదట బాంబేలో, ఇక్కడ కూడా చూస్తే వీడు వెయిటింగ్ లిస్ట్ ఏదో వచ్చాడు. అలాగా కమాన్ అన్నాడు. భుజాంతి వేసుకొని తీసుకెళ్ళారు. జరిగింది ఏంటి, ఆయన టికెట్ నాకు ఇచ్చి పంపించాడు, ఆయన ఉండిపోయారు. కథలో ఏమవుతుందంటే ఆ ప్లేన్ దారిలో ఎక్కడో క్రాష్ అవుతుంది, కూలిపోతుంది. ఇంట్లో నాగేశ్వరరావు పోయారు అనుకుంటారు. వాళ్ళకి తెలియదు ఆ స్టోరీ. ఇది ఆ రకంగా ఇది కథ ముందుకెళ్తుంది. అది నా ఫస్ట్ వేషం. మీ ఫస్ట్ వేషం? అక్కినేని నాగేశ్వరరావు, ఆదిత్య సుబ్బారావు, అన్నపూర్ణ బ్యానర్. అబ్బా, 3 ఆసులు. ఎక్కడ 3 ఆసులు తెలుసు కదా, బ్యూటిఫుల్ అనుకున్నాం. అంతే, అక్కడే ఆగింది. 3 ఆసులు అన్నారు కదా, మీరు ప్యాకట్ అంటే సరదాగా ఎప్పుడైనా ఫన్నీగా ఆడేవాళ్ళ? అయ్యో, ఫన్నీ ఏంటి, నేను క్లబ్బులకి వెళ్ళాటం లేదు, షూటింగ్లో ఉంటే మాత్రం. ఎవరు నా ఆట ఉంటారు, ఈ నూతన ప్రసాద్ కేకే ఆ రకంగా ఉండేదమ్మా. అయింది మొత్తానికి నాగేశ్వరరావు గారి వల్ల 3-4 సినిమాలు చేసాయి. ఓకే, మహాకవి క్షేత్రయ్య మొత్తానికి ఒక 3-4 సినిమాలు చేసాయి. కానీ నాకు ఒకటి సార్, నేను చాలా వరకు మిమ్మల్ని చూశాను. ఆల్మోస్ట్ మీరు హీరోలందరికీ అంటే ఇట్లా శోభన్ బాబు, కృష్ణ, రామ్ వీళ్ళందరికీ కూడా తండ్రి క్యారెక్టర్ చేశారు కదా, నాగేశ్వరరావు గారికి చేశారా? మరి ఆ భాగ్యం కలగలే. అందరూ మీ కొడుకులుగా అయితే యాక్ట్ చేసేసారు. ప్రతి ఒక్క పెద్ద పెద్ద హీరో పెద్ద అన్నాడు కదా రామారావు, ఆయన నా మనవడు. అదే ఆయనకి తాతని, నాకు సిగ్గు మనసులు అనుకున్నా, ఆయనకి సిగ్గు లేదు నాకు సిగ్గు లేదు, మనవడిని ఏంటి అయిపోయింది చెప్తా. అయింది, అలా 3-4 సినిమాలు చేసాం. ఒకసారి నాగేశ్వరరావు అన్నారు, ఇది ఇస్ నాట్ రైట్ ప్లేస్ ఫర్ యూ, ఇండస్ట్రీస్ ఎట్ మద్రాస్, మీరు ఇక్కడ నా సినిమాలు తప్ప ఉండవు, ఐ అడ్వైజ్ యూ టు గో టు మద్రాస్ అండ్ డూ ది సేమ్ ఇప్పుడులాగా అక్కడ అక్కడ ఉండండి అన్నారు. అండ్ మై హెల్ప్ విల్ బి దేర్ ఈవెన్ ఆఫ్టర్ యువర్ గోయింగ్ దేర్ అండ్. ఓకే ఓకే అనుకున్నా, సరే సార్. అలా మీ మద్రాస్ ప్రస్థానం స్టార్ట్ అయ్యింది. మద్రాస్కి వెళ్ళాం. మద్రాసులో నిజానికి ఎక్కువ కష్టాలు పడలేదమ్మ. అంటే నాగేశ్వరరావు గారితో నేను కొన్ని విషయాలు చాలా మూర్ఖుడిని. ఐ డోంట్ నో హౌ టు కీప్ అప్ రిలేషన్స్, చాలా తక్కువ. ఆ కలివిడిగా కలిసిపోవడం అది ఒక్కొక్కరు స్వభావం వల్ల, నా స్వభావం అది. నన్ను అంటుకోకు నా మాలకాకి అన్నట్టుగా ఉండడం నా స్వభావం. వాళ్ళు పిలిస్తే ఐ డోంట్ మైండ్ టచింగ్ దేర్ ఫీట్ ఆల్సో, బట్ నా అంతట నేను వెళ్ళి అడిగే స్వభావం కాదు. అయింది అప్పుడు ఒకరోజు నా లైఫ్లో ఉన్న ఫ్రెండ్స్, నా లైఫ్ నా కెరీర్ అంతా కూడా ఫ్రెండ్స్ ఎంత సాయం చేశారో తల్లి. నిజంగా నేను ఇంత అంటే ముట్టినట్టు ఉంటాను కదా, బట్ నా లైఫ్లో ముఖ్యమైన ఘట్టాలన్నీ జరిగినంత ఫ్రెండ్స్ వాళ్ళది. ఓకే, అంత హోల్ లైఫ్. ఒకసారి ఒక ఫ్రెండ్ సాంబమూర్తి అని, వాడు ఏదో మాటలు వస్తూ
బాలచంద్రకి బాలచంద్ర డైరెక్టర్ బాలచంద్ర గారు బాలచంద్ర గారు ఆయన అంతులేని అవళ్ళూరు తొడల కథ అని అంతులేని కథ అని తెలుగులో అప్పటికి అంతులేని కథ అని టైటిల్ కూడా పెట్టలే అవళ్ళూరు తొడల కథ తెలుగులో తీస్తున్నారట్రా సరే వీళ్ళు కలుస్తావా అన్నాడు ఎక్కడ్రా ఆయన కలవడం ఎలాగని అంటే టమిల్ కదా నాకు అది సంబంధం ఎక్కువ టచ్ నాకు ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేసేవాడు ఒక ఆయన తెలుసు నేను తీసుకెళ్తారా అని తీసుకెళ్ళాడు ఈరంకే శర్మ గారు అని ఆయనకి అసోసియేట్ బాలచంద్ర ఈయన తెలుగు ఆయన సో ఈ తెలుగు వెర్షన్కి హిజ్ ఇంపార్టెన్స్ ఇస్ మచ్ మోర్ టమిల్స్ అయితే కొంత ఉంటుంది ఇది ఇందులో చాలా ఇంపార్టెంట్గా ఉండేది ఆల్మోస్ట్ ఆయనే డైరెక్టర్ ఆ రకంగా ఒకసారి తీసుకెళ్ళేటంటే పలానా నమస్కారం నమస్కారం సరే అని చెప్పి ఒక డేట్ ఇచ్చి విశ్వనాథ్ గారిని కలుసుకోమని విశ్వనాథ్ అంటాను బాలచంద్రని కలుసుకోమని కలుసుకున్నాను ఆయన ఏదో డేట్ ఇచ్చాడు మీరు అంతులేని గారు చూసారా చూశాను జయప్రద జయప్రద గారిది ఒక ఆఫీసులో వర్క్ చేస్తూ ఉంటుంది చాలా స్ట్రాంగ్ ఉమెన్ ఇన్ దట్ క్యారెక్టర్ ఆ ఇంటి మగాడు ఆవిడ టామిల్ ఫ్యామిలీస్ అలాంటి చాలా ఉన్నాయి అంతులేని గారు ఫ్యామిలీ లాంటివి ఆవిడ ఆఫీస్కి వెళ్తూ రోజు ఆఫీస్కి పోయారు ఆవిడ మేనేజర్ ఒక ఆయన ఉంటాడు ఓకే ఆ వేషానికి నేను బాగుంటాను అనుకున్నారు డైరెక్టర్ గారు అప్పుడు ఏంటంటే రాజేష్ కన్నా టైం జులపా జుట్లు అవి ఒక రకంగా ఉండేవాడిని అంటే వీడు నార్త్డ్ అంటే నమ్మేస్తారు ఆ రకంగా ఉండేవాడిని వేషం ఫిక్స్ అయింది షూటింగ్కి అక్కడ నాకు లేదు వైజాగ్లో షూటింగ్ సినిమా అంతా వైజాగ్ విశాఖపట్నంలోనే ఓకే నాకు వైజాగ్ నేటివ్ కదా ఆ లొకేషన్ చూపించడానికి వాటికి వెళ్ళాను వాళ్ళతోనే కంప్లీట్ షూటింగ్ అంతా ఉన్నాను మా నా క్యారెక్టర్ అంటే ఈ మేనేజర్ క్యారెక్టర్ మద్రాసులో షూట్ చేయడం ఆఫీస్ కదా అక్కడ చేసుకుందాం అయిందమ్మా వెనక్కి వచ్చేసాం ఇంకా రేపే రొట్టు డేట్ చెప్తారు అలాంటి టైంలో బాలచంద్ర గారికి అనంతు అని ఒక ఆయన రైట్ హ్యాండ్ ఆల్మోస్ట్ రైటింగ్లో అన్నిట్లో కథా దీనిలో ఆయన సరే ఒకసారి అన్నాడు ఎట్లా ఏమండి మనం టామిల్లో తీసేటప్పుడు ఆ క్యారెక్టర్కి రామకృష్ణ అని ఎవరు చెప్తా గిరిజ కాదు ఒక ఆర్టిస్ట్ మొగుడు రామకృష్ణ రామకృష్ణ అంటే హైట్ పర్సనాలిటీ ఉంటారు ఆయనే ఆయన భార్య ఎవరు ఆర్టిస్ట్ చనిపోయాడు ఎందువల్ల తొందరలో పోయాడు ఆయన వేశాడు అంటే ఆల్మోస్ట్ ఒక హీరో టీచర్ ఉన్న మనిషి మనం ఇందులో కూడా కొంచెం అలాంటి అంటే కొత్త నేను కదా ఆ టీచర్ ఉన్న మనిషిని అయితే బాగుంటుంది ఏమో అన్నాడు అని సరదాగా అడ్వైజ్ చేశాడు బాలచంద్ర ఎవరున్నారన్నాడు ఎవరు ఏంది సార్ నాకు కమల్ హాసన్ అన్నాడు కదా కమల్ హాసన్ అంటే వంటింటి కుందేరు వాళ్ళకి ఫలానా డేట్కి వచ్చి అంటే అక్కడ షూటింగ్ అవుతున్నా సరే వాళ్ళకి ఏదో చెప్పి వచ్చేస్తాడు అంత బికాస్ కమల్ హాసన్ ఇస్ చైల్డ్ ఆఫ్ బాలచంద్ర బాలచంద్ర గారి ఆయన బిడ్డ ఒక రకంగా ఓకే అన్నాడు ఆ రకంగా నాకు అనుకున్న క్యారెక్టర్ కమల్ హాసన్ చూడు పాపం మొదటి నుంచి వాళ్ళతో ఉన్నా నేను కంప్లీట్ షూటింగ్ అంతా ఉన్నా వైజాగ్లో 15-20 డేస్ ఐ వాజ్ విత్ దెమ్ అయిన తర్వాత సరే ఏంటి మరి హ్యామ్స్టర్కి ఏంటి అంటే అందులో ఒక చిన్న వేషం మిగిలింది మాజీ మా మనారని జయప్రద చెల్లి మొగుడు తెచ్చిపెడేది విధవ చెల్లి ఆ చనిపోయిన మొగుడి తండ్రి వేషం మాజీ మాజీ మంత్రి గారు అంటాం అలాగే మాజీ మామనారు నా పేరు అందరూ ఆ వేషం చిన్న వేషం ఇది అయిపోయింది ఆ రకంగా ప్రయాణం సాగుతుందమ్మా ఈరంకే శర్మ గారు ఆ రోజుల్లో నాకు కొంచెం దగ్గర అయ్యారు అంటే దానికి కో డైరెక్టర్ ఈరంకే శర్మ గారు చిలకమ్మ చెప్పింది అని ఆయన సొంతంగా డైరెక్షన్ చేసే అవకాశం వచ్చింది ఓకే చిలకమ్మ చెప్పింది చిలకమ్మ చెప్పింది అంటే మన చేగుండి హరిరామ చౌవయ్య గారు ఒకప్పుడు మినిస్టర్ అది బాగా పరుగుబడిన పాలకొల్లు ఏరియా
అది షూటింగ్ అవుతుంది. అందులో ఒక వేషం, ఆయన సినిమా ఆయన డైరెక్షన్లో మంచి వేషం, నాలుగైదు సీన్లు ఉంటుంది. అంటే ఒక రకంగా నేను వేసిన పెద్ద వేషం అది. ఓకే, బిగినింగ్ అయింది. ఆ సినిమా బాగా ఆడింది, చిలకమ్మ చెప్పింది వాజ్ ఎ గుడ్ సక్సెస్. నెక్స్ట్ నాలాగై అందరూ, దాని ప్రొడ్యూసర్ రంజిత్ కుమార్ గారు, దాము ఉన్నాడు కదా, ఆ దాము వాళ్ళ నాన్నగారు, ఆయన ప్రొడ్యూసర్. ఇంకోటి ఏంటంటే, నేను కొంచెం పుస్తకాలు పురుగున్నాయని గురుగారు తెలుసు, శర్మ గారికి. దానికి రైటర్ పాత్ర గణేష్ పాత్ర. గణేష్ పాత్ర నేను ఫ్రెండ్స్ ఫ్రమ్ వైజాగ్ ఇట్ సెల్ఫ్. బీన వాడికి సినిమా టచ్ నాకు లేనప్పటి నుంచి ఫ్రెండ్స్, నాటకాలు అవి హోటల్ పాంబ్రోలో రూమ్ తీశారు. నాలాగే అందరూ స్క్రిప్ట్ డిస్కషన్ అవుతుంది. నేను అప్పటికి మా ఇంట్లో మా ఆవిడ కూడా ఎందుకు వెళ్ళిపోదామండి అనేది. మా మామగారు ఆయన బాగా ఉన్నవాడు, మా ఆయన మా ఆవిడ నాన్నగారు, ఎందుకు వచ్చియండి ఇక్కడ చేసుకుందరు కానీ అన్నట్టు ఆయన కూడా అంటున్నాడు. వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నాం. సెంట్రల్ స్టేషన్కి టికెట్ రిజర్వ్ చేసుకోవడానికి వెళుతూ దారిలోనే పాంగురో హోటల్, సరే అక్కడ సిట్టింగ్స్ అవుతున్నాయని తెలుసు నాకు. ఇది నాలాగెందరో స్క్రిప్ట్ వర్క్ అవుతుంది. అక్కడ స్కూటర్ ఆపి వెళ్ళా, వెళ్తే అవుతుంది కూర్చోండి అన్నారు. నేను వెళ్ళిన ఒక గంట సేపు ఇంకా జరుగుతుంది. తర్వాత లంచ్ బ్రేక్, శర్మ గారు ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారు. ఆయనతో బయటకు వస్తూ, సార్ నేను ఇలాగా వైజాగ్ వెళ్ళిపోతున్నాను, ఏమన్నాడు, ఏంటి ఏమి సార్ నాళ్ళైంది ఇలా ఉంది పరిసరం, సరే ఐడిల్ బ్రెయిన్ ఇస్ ది వర్క్షాప్ ఆఫ్ డెవిల్ సెంటరీ, అదే జరుగుతుంది, ఖాళీగా ఉండబోళ్ళు వచ్చిన ప్రమాదం, ఒక పని చేయండి రేపటి నుంచి స్క్రిప్ట్ వర్క్లో యూ జస్ట్ పార్టిసిపేట్ మాతో పాటు. ఓకే, ఆయనకి నేను పుస్తకాలు పురుగునే అన్న సంగతి పాత్ర ఎక్కడో మాటల్లో చెప్పుకుంటాడు. నేను మామూలు పుస్తకాలు పురుగును కాదమ్మా, నేను 3 సార్లు ఎస్ఎల్సీ చదవడానికి కారణం పుస్తకాలు. ఏంటి రష్యన్ లిటరేచర్ ఎన్ని, డాస్టోవ్స్కి, పుష్కిన్, గోగోల్, ఒకరేంటి ఆ లైబ్రరీకి వెళ్తే, సార్ వేమన్ గారు ఇదిగో కొత్త పుస్తకం వచ్చిందని లైబ్రరీ ఇచ్చేవాడు, అంత ఇది. అలా అంటూ నాకు ఈ పరిచయం ఉందన్న సంగతి శర్మ గారికి తెలిసి స్క్రిప్ట్ డిస్కషన్లో సాయం చేస్తానని పిలిచాడు. పిలిచి వెంటనే చెప్పాడు, మీకు నెలకు 500, ఓకే స్క్రిప్ట్ అసిస్టెంట్గా. అలాగే ఓకే థ్యాంక్ యూ అంటే అయిపోయింది. ఇంటికి వెళ్ళి చెప్పాను 500 అంటే గొప్ప. అప్పట్లో హైయెస్ట్ రెమ్యునేషన్ అంటే ఎంత సార్ ఆ టైంలో? ఎవరిది, ఎవరికి? జనరల్గా మీకు. నాకా? నేను పెద్ద రెమ్యునేషన్ తీసుకున్నది జగపతి రాజేంద్ర ప్రసాద్ గారి ఎస్పి భయంకర్, అందులో నేషనల్ గారు కృష్ణరాజు గారు హీరోలు, శ్రీదేవి జయప్రదాం ఎవరు మొత్త హీరోయిన్లు, అందులో మెయిన్ విలన్ నేను, నాగేశ్వరరావుని చంపేస్తా. అది హైయెస్ట్ రెమ్యునేషన్ ఐ థింక్ ఇట్ వాజ్ సంథింగ్ లైక్ 15,000 అంత ఇచ్చారు. నేను తీసుకున్న పెద్ద, మళ్ళీ ఆ తర్వాత 5,000, 3,000, 4,000 వేసిన ఉన్నాయి. బట్ రాజేంద్ర ప్రసాద్ ఒక రకం, ఆయన కొంచెం చెయ్యి పెద్దది. అయిందమ్మా స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, కంప్లీట్ సీనిక్ ఆర్డర్తో సహా రెడీ అయింది, ఒక డైలాగ్సే బాకీ అయిపోయింది. కళ చేస్తే ఈ రంజిత్ కుమార్ గారికి కాస్మోపాలిటన్ క్లబ్ అని ఒకటి ఉండేది, అందులో హీ వాజ్ ఏ మెంబర్. రంజిత్ గారు హోటల్ రూమ్ ఎందుకు, దానికి ఎంత 300-400 రోజు ఆ రోజులు, ఇప్పుడైతే 2,000 ఎంత ఉంటుంది. ఆ రూమ్ ఉంది కదా, ఆ రూమ్కి నాది, మీరు అక్కడ రాదు అని డైలాగ్స్ అన్నాడు. ఓకే అక్కడికి షిఫ్ట్ అయింది. ఆఖరికి వెళ్ళబోయే ముందు ఖాళీ చేస్తున్నాను, అవును శర్మ గారు అన్నీ అయిపోయాయి కదా, ఆర్టిస్టులు కూడా డిసైడ్ చేస్తే అయిపోతుంది అన్నాడు. ఈ నాలుగేంద్రకి నటవర్గం ఎవరు అని, ఏదో హీరో హీరోయిన్ అన్నీ కదా, ముసలోడు క్యారెక్టర్ ఉంది కదా, ఫాదర్ క్యారెక్టర్ అది కూడా చెప్పిండి కదా అయిపోతుంది. ఈయన శర్మ గారు చిన్న పానాలు ఒకటి ఉంది ఆయన,
ఆ వేషానికి నేను మన హ్యామ్ సుందరం అనుకుంటున్నాను అన్నాడు. నమ్మాలమ్మ చెర్రు లేచాడు. ఎవరు? రంజిత్. ఆ వేషం హ్యామ్ సుందరం మనవాడే, వేషం అద్దాం. బట్ ఆ వేషం అంటది ఏంటి? మీకు గుమ్మడిగారు కావాలి, రంగారావు గారు పోయారు అప్పుడు, లేరు. గుమ్మడిగారు కావాలి, కట్టి పడేస్తాను నెల రోజులు చెప్పండి అన్నాడు. అయ్యో వాళ్ళు యాక్టర్లు కాదని తెలియదు, గుమ్మడి గారు ఎంత చక్కగా ఏం చేసినా గుమ్మడి గారు కనిపిస్తారు, నాకు క్యారెక్టర్ కనిపించాలి. ఓకే, నేను హ్యామ్ సుందరం అనుకుంటున్నాను అన్నాడు. ఆ శర్మ గారు వెళ్ళటాడు అంటే తా పట్టిన కుందేలకు మూడే కాళ్ళు. అనుకున్నారు అంటే బాలచంద్ర స్కూల్, బాలచంద్ర అనుకున్నాడంటే అనుకున్నట్టు జరగాలి. సేమ్ సరే, విధి లేక ఒప్పుకున్నాడు ఆ ఫాదర్ వేషాన్ని. నేను కూడా స్క్రిప్ట్ అవుతుంటే నాకు ఏది వేషం ఉంటుందని తెలుస్తున్నాను. ఓకే, ఏదో ఒక వేషానికి అనుకున్నాను. వీళ్ళు ఆర్టిస్టులు సెలెక్ట్ చేస్తుంటప్పుడు ఆ వేషానికి ఒక ఆర్టిస్ట్ పేరు రాశారు, మనకి వేషం లేదు అనుకున్నాను. ఐ కాంట్ ఎక్స్పెక్ట్ ఫాదర్స్ క్యారెక్టర్, ఓకే, అది మామూలు క్యారెక్టర్ కాదు. నిజంగా బ్రతుకుంటే రంగారావు గారు చేయాల్సిన వేషం. ఓకే, అది ఇస్తారని ఆశించలేదు. మరి అత్యాస కాదు, దురాశ. ఆఖరిని మొత్తంగా అయింది, షూటింగ్ మొదలు పెట్టాం. బ్యూటిఫుల్, సేమ్ శ్రీనగర్ కాలనీలో ఎక్కడో ఒక ఇంట్లో అయింది ఈ షూటింగ్ అంతా. షూటింగ్ అయిపోయింది, వెళ్ళిపోయాం. ఇంకే అక్కడి నుంచి వెళ్ళి వేషాలు వేశాను. ఇది 1978 అంటే 77లో మేము ఇక్కడ షూటింగ్ చేసింది. సినిమా అయిపోయింది, వీళ్ళు అప్పుడు నంది అవార్డ్స్, ఇప్పటికే ఉన్నాయి నంది అవార్డ్స్, ఇది పేరు మార్చినట్టున్నారు గద్దర్ అవార్డ్స్. అవును, అదేమే అది బుల్లేని పని. గద్దర్ ఈజ్ ఏదో విప్లవాత్మక రచయిత, దానికి ఆయన అవార్డు ఏంటి సినిమాకి? టు సాటిస్ఫై సంబడీ, ఐ డోంట్ నీడ్ ఇట్స్ నథింగ్ బట్ షీ పాలిటిక్స్. ఓకే, నంది అవార్డ్స్ వాళ్ళు, ఆయన నంది అవార్డ్స్కి అప్లై చేసేయడం కూడా నాకు తెలియదు. అయినా సినిమా అయిపోయింది, యాక్ట్ చేస్తాం, డబ్బింగ్ చెప్తాం, రిలీజ్ అయిపోయింది, అయిపోయింది. అక్కడ నెక్స్ట్ సినిమా ఏంటి, దాని స్క్రిప్ట్ వర్క్. నేను అప్పుడు ఐ హ్యావ్ షోన్ మచ్ ఇంట్రెస్ట్ ఆన్ రైటింగ్, ఓకే, స్క్రిప్ట్ రైటర్ కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ వేషాలని ట్రై చేయలే. ఆ సినిమా చూసి చాలామంది పెద్దవాళ్ళు అయ్యో పెద్ద పెద్ద డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కూడా బాగా చేశారు, బాగా చేశారు అన్నారు. అంతటూ నేను యాక్టర్ని కదా సార్, వేషాలు ఉన్నాయని ట్రై చేయాలి కదా. అయిపోయింది అమ్మా 78ది అవార్డ్స్, ఓకే, అవార్డు అవార్డుది నంది అవార్డ్స్ ఫంక్షను ఎక్కడో పెట్టారు ఇక్కడే. 78ది నంది అవార్డ్స్ ఫంక్షన్, అప్పుడు సీఎం మర్రి చెన్నారెడ్డి గారు, ఓకే, పెద్ద మర్రి చెట్టు ఆయన బర్త్డేకి ఊరేగిస్తున్నారు సీఎంని. ఆ సెక్రటరీ ఎవడో ఒక చిన్న ఉత్తరం, గణేష్ పాత్ర రాసిన ఉత్తరమే అది, దీనికి మూలం ఏదో ఒకటి ఉంది, అలాంటి వాటికి నంది అవార్డ్స్ ఎలా ఇస్తారు అని ఒకటి ఒక చిన్న పుల్ల పెట్టాడు. ఆయన చిరాగ్గా క్యాన్సర్ అవార్డ్స్ ఫంక్షన్ అన్నాడు. క్యాన్సర్ మేమందరం రెడీ ఉన్నాం ఇక్కడ, హైదరాబాద్ వచ్చేసాం, లాస్ట్ మినిట్ రేపు ఫంక్షన్ క్యాన్సిల్ అయింది. ఆ క్యాన్సిలేషన్ 78, 79, 80 క్యాన్సిల్ కంప్లీట్లీ. 81లో పెట్టేది మూడేళ్లది కలిసి. ఓకే, అప్పుడు నంది అవార్డు లిస్ట్ వచ్చింది ఈనాడులో, ఎవరెవరు ఏంటి ఏంటి, ఏదో బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్ ఉంటాయి కదా, బెస్ట్ యాక్టర్ హేమ సుందర్, నాలాగందరు అమ్మాయి ఏదో అచ్చు తప్పురా అనుకుంటే. అంతవరకు ఓన్లీ హీరోస్కి బెస్ట్ యాక్టర్ వెళ్ళేదండి. ఓకే, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి వాళ్ళకి తండ్రులకి లేదు. సమ్ అచ్చు తప్పు అనుకుని వెంటనే రంజిత్ గారికి ఫోన్ చేసి, ఆయన హైదరాబాద్లో ఉన్నారు. ఓకే సార్, ఇలా వచ్చింది ఏంటంటే మీరే బెస్ట్ యాక్టర్ ఉన్నాడు, అలాగా ఇట్స్ వండర్. ఇప్పుడు ముసలా వేషాలు కూడా ఇస్తున్నారు, పర్వాలేదు, దాని ఇదంటే వేరు. అంతవరకు ముసలా వేషాలు ఇవే ఉన్నాయి. ఫస్ట్ టైం ఒక క్యారెక్టర్ యాక్టర్కి బెస్ట్ యాక్టర్ రావడం, ఫస్ట్ టైం
నంది అవార్డ్స్ నంది అవార్డు తీసుకున్నా వెళ్ళిపోయాను. ఇక్కడ చెప్తున్నాయి ఆ రకంగా బళ్ళి వెనక్కి వెళ్ళాను, ప్రయత్నాలు సాగుతున్నాయి. దగ్గర 98 వరకు అలాగే ఇస్తూనే ఉన్నా. పెద్ద డిస్సాటిస్ఫాక్షన్, హార్ట్ బ్రోకింగ్ అనేది ఏం లేవు, ప్రయత్నాలు సాగుతున్నాయి. నాకు ఇంకోటి ఏంటంటే మేబీ మై అప్రోచ్ ఈజ్ రాంగ్, సినిమాలకి అది కరెక్ట్ కాదు, క్యారెక్టర్ ఈజ్ క్యారెక్టర్. అది 2 సీన్లే కావచ్చు, 20 సీన్లు కావచ్చు, వేషం అంటే వేషమే. కానీ సినిమాల్లో అది చేయలేదు. 2 సీన్లు వేషం అంటే పక్కన పడేస్తారు, అది క్లియర్ చేయరు. వేషం అంటే లెంగ్ది ఆత్రు ఉంటేనే కానీ గుర్తింపు రాదు. అంతవరకు ఎందుకమ్మా నాగేశ్వరరావు దేవదాస గుర్తుందా? అవును, వినోద వారి దేవదాస, నాగేశ్వరరావు, సావిత్రి, అందరూ. ఆయన పేరు సీతారాం. లాస్ట్ బండివాడు. ఓకే, నాగేశ్వరరావు ఇంకా చనిపోయే ముందు ఏదో సావిత్రి అమ్మ ఉండే ఊరు స్టేషన్ వచ్చిన తర్వాత దిగిపోతాడు. దిగిపోయి బయటకు వచ్చి ఆ బండి బేరం పడితే ఆ ఎద్దులు బండాడు, వర్షం వస్తున్నా సరే ఈయన పరిస్థితి చూసి చచ్చిపోతాడేమో అని ఒప్పుకుంటాడు. ఆ బండివాడిగా సీతారాం చేసిన యాక్షన్ నాగేశ్వరరావు గారు దేవదాసుగా ఎంత గొప్పగా చేశారు, అంత గొప్పగా చేశాడు ఆ వేషం. కానీ చిన్న వేషం కాబట్టి కొట్టుకుపోయింది, ఆ పొరపాటు నేను చేశా. వేషం అంటే వేషం, చిన్న పెద్ద లేదు, ఉండకూడదు, అది తప్పేది అంటే నేను అనుకోవాలి. స్పెషల్లీ సినిమాలకు తప్పు. ఓకే, వేషం లెంగ్ది వేషమే ఉండాలి. ఏదైంది మా రకంగా. మరి ఇప్పటి వరకు అంటే మీరు చాలా మందికి ఫాదర్ క్యారెక్టర్స్ చేశారు, మీకు చాలా బెస్ట్ అనిపించిన వ్యక్తి ఎవరు? మీరు మీరు చేసిన హీరోలకి ఫాదర్ క్యారెక్టర్ మీరు చేశారు. నా కొడుకులా? ఆ, మీ కొడుకుల్లో ఏ కొడుకు బెస్ట్ అనిపించాడు? అందరూ బెస్ట్. నా కొడుకులు అంటే శివన్ బాబు, గీరుబాబు, మోహన్ బాబు. మోహన్ బాబు ఫస్ట్ హీరో, ఇఫ్ ఐఎమ్ రైట్, మా ఇంటి మహర్షి అందులో ఫస్ట్ ఆయన హీరో బ్రేక్, అందులో ఆయన ఫాదర్ని మోహన్ బాబుకి. మళ్ళీ ఆ తర్వాత ఎక్కడ మోహన్ బాబు మళ్ళీ తగలలేదు. మిగిలిన అందరూ చాలా చేశానమ్మా. పుట్టి ఉంటాడు ఎవరైనా హీరో, మంచి వేషాలు వేశారు. నా వేషాలు మంచివి. అవును, ఈవెన్ చంద్రమోహన్ వెరీ గుడ్ యాక్టర్ అమ్మా. ఆయన ఒక్క 2-3 ఇంచీలు ఉంటే. అప్పట్లో చంద్రమోహన్ గారిని లక్కీ హ్యాండ్ అని కూడా అనేవాళ్ళు కదండి. లక్కీ హ్యాండ్ ఇన్ ది సెన్స్ ఆఫ్ హీరోయిన్స్. ఎస్, హీరోయిన్స్. ఎందుకంటే కొత్తగా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ వచ్చింది అంటే చంద్రమోహన్ గారే చెయ్యాలి అని ఆయన బొట్టు పెట్టేవాడు. అది ఉంది ఆయనతో హీరోయిన్గా ఎంటర్ అవుతూ అతను కానీ హీరో అయితే వాళ్ళు పొంగిపోయేది, అబ్బా నేను పెద్ద హీరోని అంటే అలాంటి సెంటిమెంట్ టచ్ ఉండేది. ఆ రకంగా గడిచిందమ్మా, ఇంకే చెప్పుకోవడం ఏం, నాది పెద్ద జీవితం ఏం కాదమ్మా. అయితే ఇప్పుడు మీరు ఇంత ప్రస్థానం చూస్తుంటారు ఇన్ని ఆల్మోస్ట్, అయితే ఇప్పుడు ఉన్న మూవీ స్టైల్కి మీరు ఈ మధ్య కాలంలో ఏ మూవీస్ చేస్తుంటారు? అది ఒక రకంగా చెప్పాలంటే ఆఖరు మంచి పెద్ద సినిమా ట్యాగ్ చిరంజీవి హీరో. ఓకే, అది టాగూర్. అది కూడా ఎలాగే చెప్తున్నా, ఫ్రెండ్స్ ఇండైరెక్ట్గా ఎలాంటి సాయాలు చేస్తుంటారు. నేను బంజారా హిల్స్ ఇక్కడ అప్పుడు ఆంధ్రజ్యోతి ఆఫీస్ ఉండేది రోడ్డు ఈ శ్మశానానికి ఆపోజిట్, దాని పక్కనే ఇల్లు. ఈ కేశవరావు గారు వాళ్ళు పొలిటీషియన్ కేశవరావు గారు వాళ్ళందరూ ఆ ఏరియాలో ఒక రూమ్లో ఉంటున్నా. టాగూర్ సినిమా మీకు ఎలా వచ్చింది? అక్కడికి అప్పుడు నేను అంతకుముందు సిగరెట్లు కాల్చేవాడిని మానేశాను. సార్, ఈ మధ్యలో గ్యాప్ అని కాదు, మీరు సిగరెట్ అండ్ డ్రింక్ కూడా చేసేవాళ్ళు? అయ్యో, డైలీ. మరీ అంటే నైట్ షూటింగ్లో సెట్లో షూటింగ్లో భోంచేసేస్తే లేదు, కానీ భోంచేయకుండా ఇంటికి వెళితే రాత్రి 12 అయినా సరే నాకు వాటర్ పడిపోవలసింది ఖచ్చితంగా. ఒకటే 50 ఏళ్ళు
దోస్తి దాంతో నాకు నా బ్రాండ్ ఓల్డ్ మాంక్ రమ్ము తీసుకోండి పక్కన స్కాచ్ ఉన్నా ఐ డోంట్ లైక్ ఇంకా తప్పదు ఎక్కడ పార్టీకి వెళ్తే నాకు ఓల్డ్ మాంక్ కావాలని పోసుకోవటం కానీ ఏదో కానీ మై బ్రాండ్ ఈస్ ఓల్డ్ మాంక్ ఈ రాళ్ళపల్లి పిఎల్ నారాయణ వీడందరూ ఈరా ముసలి సన్యాసి అంటారు నన్ను ఓల్డ్ మాంక్ అంటే ముసలి సన్యాసి బుద్ధిస్ట్ మాంక్ అది రెండు నిమిషం ఒక్క నిమిషం మా ఫ్రెండ్ కదా మా బ్రదర్ అప్పుడు వాడు సౌత్ ఆఫ్రికాలో ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు సిగరెట్లు తాగుతున్నాం అనుకుని డన్హిల్ కార్టన్స్ మూడు కార్టన్ అంటే 10 ఉంటాయి మూడు కార్టన్లు అంటే 30 ప్యాకెట్లు నేను సిగరెట్లు తాగుతున్నాను అనుకుని పంపించండి మానేసిన సంగతి వాడికి తెలియదు కార్టియర్ సిగరెట్ కార్టియర్ అని ఈ సపోజ్ టు బి ద బెస్ట్ సిగరెట్ ఇన్ ది వరల్డ్ కార్టియర్ ఈ డన్హిల్ స్టేట్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ సెకండ్ క్లాస్ కార్టియర్ సంథింగ్ స్పెషల్ ఓన్లీ కొద్ది మందే తాగుతారు కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ వీటికంటే 3 కార్టన్స్ దీన్ని ఎవరికి ఇవ్వాలి ఎవడో అదే తాగినాన్ని ఇచ్చే సిగరెట్ కాదు లెట్ మీ నాట్ ఇన్సల్ట్ దట్ బ్రాండ్ ఏమంటే ఒకసారి నేను నాకు గుర్తు ఏదో సినిమా షూటింగ్లో చిరంజీవి కార్టియర్ అప్పుడు సిగరెట్ టిన్ ఉండేది ఆ టిన్ చూశాను అది గుర్తొచ్చి చిరంజీవి తీసుకెళ్ళి ఇచ్చా చిరంజీవి నాకు 10 సినిమాల్లో దగ్గర నా కొడుకు అవర్ ర్యాపో ఈజ్ వెరీ గుడ్ ఏంటి అన్నాడు ఇలాగే మానేశాను తిరిగి మా తమ్ముడు పంపించాడంటే ఓకే థ్యాంక్ యూ అన్నాడు అదే ట్యాగోర్ షూటింగ్ అవుతుండగా నాయుడు గారి స్టూడియోలో నానక్రామ్ కూడా తెలిసాను అప్పుడు తన పేరు ఏదో మర్చిపోయాను అసోసియేటర్ ఇలా పిలిచి చూడు హ్యామ్సంగర్ గారు ఏది ఏం చెప్పాడో తెలియదు సార్ మీ నెంబర్ ఏంటన్నాడు తీసుకున్నాడు అలా వచ్చింది ట్యాగోర్లో నా వేషం ఆల్మోస్ట్ అదే లాస్ట్ రికగ్నైజబుల్ వేషం అంటే అది ఈ తర్వాత మీరు ఇంకా సినిమా కానీ ఎప్పుడు రాలేదు అంటే మీరే ఇంకా కావాలి అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు కావాలని కాదు కానీ ఇంక ఎంత కాదు ఇప్పుడు నాకు 83 నడుస్తుంది వచ్చేస్తుంది రేపు ఎల్లుండి 82 అయిపోతుంది ఇంకా చచ్చే వరకు చెయ్యాలి తప్పదా తప్పదు ఇప్పుడంటే డబ్బులు నీడు ఉన్నప్పుడు అవసరం గడవాలరా ఇంటది ఇంటది అలాంటి పరిస్థితులు ఉంటే ఇప్పటికే చేసి ఉండేవాడిని ఆ గడుపు దాటిపోయింది ఇప్పటి వరకు మీరు చూసినట్లు అంటే ఇప్పుడు చాలా సినిమాలు వచ్చాయి కొత్త కొత్త సినిమాలు వచ్చారు కొత్త కొత్త ప్రొడ్యూసర్స్ హీరోస్ మీకు ఈ మధ్య కాలంలో అబ్బాయి వీళ్ళు భలే చేశారే అనిపించిన మూవీ ఏదన్నా ఉందా ఇంకేంటమ్మా రికార్డ్ బాహుబలి అదేం ఫస్ట్ టైం బాహుబలి అన్నారు ఏదో చూస్తున్నాయి మామూలు సినిమా ఆయన డైరెక్టర్ గారు ఎవరు రాజమౌళి ఒకసారి అన్నపూర్ణ స్టూడియోలో ఏదో తెలిసిన వాళ్ళు ఎవరో సినిమా ఓపెనింగ్ అన్నపూర్ణ స్టూడియోలో ఎక్కువ ఓపెనింగ్స్ ఉండేవి వెళ్ళాను వెళ్ళాక కబురకాయ కొట్టి చూస్తున్నాను ఒక ఆయన ఎదురుగా వస్తూ గుడ్ మార్నింగ్ అన్నాడు గుడ్ మార్నింగ్ అన్నాను వెళ్ళిపోయాడు పక్కన ఆయన అడిగాను బాబు ఇప్పుడు ఎవరు ఆయనని ఆయనండి ఆయన రాజమౌళిని సీరియల్ డైరెక్టర్ అండి శాంతి నివాసం వస్తుంది కదా దాన్ని డైరెక్ట్ చేయాలి ఆయనే అన్నారు అనుకున్నాను ఐ ఫెల్ట్ హ్యాపీ బికాస్ దానిలో మంచి వేషం రంగనాథ్ చేస్తున్నాడు రంగనాథ్ బంగారం అమ్మ మనిషి చచ్చిపోయాడు సూసైడ్ చేసుకుని పిచ్చి ఉండేవాడు ఎలాంటాడంటే రంగనాథ్ సూసైడ్ చేసుకుందామని మనసులో ఆలోచిస్తున్న మనిషి ఒక గంట సేపు అయింత కూర్చుంటే ఆలోచన తీసేస్తాడు అంతటి మేధావి ఒక రకంగా అలాంటి వాడు సూసైడ్ చేసుకున్నాడు చూడండి చిత్రం రియల్లీ ఐ వండర్డ్ నేను చౌర్కి వెళ్ళినాము సమ్ ఐ అవాయిడ్ చనిపోయారంటే నేను వెళ్ళింది రంగనాథ్ చనిపోయారంటే అక్కడికి వెళ్ళా అక్కినేని నాగేశ్వరరావు పోయారంటే వెళ్ళా ఏ చౌకు కృష్ణ గారి చౌకు వెళదాం అనుకున్నాను వారి దాని తల్లి సిగ్గోయే ఇన్ని కొన్ని వేల మంది అమ్మా ఇప్పుడు స్కూటరే ఇప్పటికే స్కూటరే స్కూటర్ మీద రోడ్డు మీద వెళ్ళడానికి వాళ్ళకి మూసారు అదే కొన్ని వేల మంది మహాప్రస్థానం శ్మశానం ఉందా అంతవరకు కూడా
సో అందువల్ల చూడలేకపోయినా ఐ ట్రై టు మీట్ హిమ్ బట్ ఆ దీనిలో వదిలేసా. నేను చనిపోయిన వాళ్ళది చావుకు వెళ్ళను నేను, అదే సమం అయిపోయింది టాటా చెప్పాడు. మీరు లైఫ్లో చాలా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏదన్నా ఉందా? ఫుల్ ఫుల్ మా లైఫ్ అంతా దేర్ ఇస్ నో విచారం, కన్నీళ్ళు, దుఃఖం లేదు. ఇంకోటి ఏంటి, నా అదృష్టము మతిమరుపు, ఐ ఫర్గెట్ థింగ్స్. ఓకే, అయ్యో మీ పేరేంటన్నారు? శ్రావణ. తడుముకోవాలి, తడుము తెలుసు, విన్నాను, అదే మర్చిపోతాను. ఐ హావ్ టు గ్రూప్ పేరు శ్రావణ శైలజ ఏంటో ఇలా అలాంటిది. ఐ ఫర్గెట్ థింగ్స్, ఇట్ ఇస్ ఎ బిగ్ బ్లెస్సింగ్ యాజ్ ఫర్ ఐ యామ్ కన్సర్న్. చాలామంది బ్యాడ్ మెమరీని మైనస్ అనుకుంటారు, ఫర్ మీ ఇట్స్ ప్లస్. ఐ ఫర్గెట్ థింగ్స్ గుడ్ అండ్ బ్యాడ్ టుగెదర్, అన్నీ మర్చిపోతాను. సో ఇప్పుడున్న జనరేషన్కి ఒక సింపుల్గా లాస్ట్ అండ్ ఫైనల్గా జనరేషన్కి మీరిచ్చే సలహా ఏంటి? యాక్టర్ అంటే ఒక చిన్న క్యారెక్టర్ వస్తే చేసేస్తారు, రాలేదు అని అంటే డిప్రెషన్కి లోన్ అవుతున్నారు. అంటే ఇది మరి సన్యాసులు చెప్పినట్టు ఉంటుందేమో, విధి అన్నది ఉంది కదా ఇంగ్లీష్లో, డెస్టినీ అంట. అవును, వన్ థింగ్ దట్ కాంట్ బి చేంజ్డ్ in spite of your vehement trials and all that and everything, destiny adi marchadagada aithe dan destiny endukannaru avunu ante kada destiny ani neevu deeniki uddeshinchabadi puttavu adi e jarugutundi after all ok actor avadu anukunnam evaru deeniki minchina aithe edo vastundemo avunu don't get depressed inkoti entante na idi ఐ డోంట్ ఫైట్, ఐ డోంట్ రెసిస్ట్. జీవితంలో వస్తుంటాయి రకరకాలు, ఇవి గుడ్ ఆర్ బ్యాడ్. వెన్ యూ కాంట్ స్టాప్ సర్టెన్ థింగ్స్, వై షుడ్ యూ స్ట్రగుల్, వై షుడ్ యూ ఫైట్? దెన్ దట్ యాక్సెప్ట్ ఇట్, అంతే కదమ్మా. అలాగా నా పిచ్చి అభిప్రాయాలు కొన్ని, ఇప్పుడు ప్రేమ 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 ఓ గ్లోరిఫైడ్ కదా, అవును ప్రేమ, ప్రాణీరే ప్రపంచం, ప్రాణీరే జీవితం, ప్రాణీరే చాలు పుట్టకాయన్ని నోడు. ప్రేమ ఇస్ గుడ్, నో డౌట్స్, పైఎస్ చాలా గొప్పదే, కానీ కామం ఉంటాం కదా దాన్ని అంటారు తప్పు. సృష్టి సాగుతోంది లవ్ లస్ట్, లస్ట్తో సాగుతుంది కానీ లవ్తో సాగటం లే. లవ్ ఈజ్ మూన్ లైట్, మూన్ లైట్ వల్ల సృష్టి సాగటం లేదు, సృష్టి సాగుతుంది సన్ లైట్ వల్ల. లస్ట్ ఈజ్ సన్ లైట్. కామము, కామం ఉంటాయి లస్ట్, ఎల్యుఎస్టీ. ఇప్పుడు నువ్వు చిన్న చూచూడు పెద్ద చూచూడు దాని పని చేస్తుంటూ చెప్తున్నావు. చాలామంది చాలామంది మహాకవులు కూడా ప్రేమ 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 ప్రేమ, ఎవడు లస్ట్ని పొగున్నాడు, ఎవడన్నాడు? సృష్టి సాగుతోంది దానివల్ల, అదే లవ్ వల్ల కాదమ్మా. మూన్ లైట్ ప్రశాంతంగా బాగుంటుంది, ఎంజాయ్, బట్ బెనిఫిట్స్ ఆఫ్ మూన్ లైట్స్ ఆర్ వెరీ మినిమల్ ఇఫ్ యూ కంపేర్ విత్ సన్ లైట్. అలాగా థ్యాంక్ యూ సో, చాలా బాగుంది. అంటే లైక్ కొన్ని చెప్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది, కొంతమంది ఆ ప్రాక్టికల్గా ఫేస్ చేసి ఉంటారు కాబట్టి అది తెలుస్తూ ఉంటుంది. ఇట్స్ రియల్లీ నైస్. చూశారు కదా, ఇదండి హేమ సుందర్ గారితో చిట్చాట్, బాగుంది కదా. మరొకసారి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్ శ్రావణి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ.